హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ కామేశ్వరి మేడం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేము ఎన్నో కథలు చెప్తున్నారు మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఈ మంచి కథ ఏం చెప్పడానికి వచ్చారు ఈరోజు ఒక జానపద కథ జానపద మీకు జానపద కథలు అంటే తెలుసా జానపద సినిమాలు చూసారా విఠలాచార్య మూవీస్ చూసారా ఏంటి చెప్పండి అవి జానపద కథలు అంటే ఫిక్షన్స్ మాయలు వీటినే మనం జానపద కథలు అంటాం అన్నమాట అలాంటి వాటికి సంబంధించింది ఒక చిన్న కథ మత్స్యకారుడు మాయాపి మత్స్యకారుడు మాయా మస్ మత్స్యకారుడు అంటే ఫిషర్ మ్యాన్ ఓకే ఒకరోజు ఒక గ్రామంలో ఒక మత్స్యకారుడు ఉంటాడు అతను ఇంటికి వస్తూ ఉంటాడు రాత్రి అయిపోయి ఉంటుంది ఆ రోజు వస్తుంటాడు బాగా పెద్ద తుఫాన్ అనమాట పెద్ద తుఫానుకు వస్తూ ఉంటే అతను ఒడ్డుకు చేరేసరికి ఆ బోటును కట్టడానికి ట్రై చేస్తాడు ఇంతలో ఆ బోటు అది దొరకక చేతికి కొట్టుకొని పోతుంది అలలకు వరద వరద అనమాట ఆ రోజు అంతా అది కొట్టుకొని పోతుంది ఇంటికి వస్తాడు చాలా బాధపడతాడు భార్యతో చెప్తాడు ఇట్లా నా బోటు కొట్టుకొని పోయింది మరి మన జీవనాధారం కదా అది ఎలా ఏంటి అని ఆవిడ చెప్తుంది ఎందుకు బాధపడతారు మీరు అడవికి వెళ్ళి ఒక మంచి బోటుకు ఉపయోగపడే విధంగా ఉండే ముద్దునొకటి కొట్టుకొని రండి చెట్టును తీసుకొని రండి బోట్ తయారు చేసుకుంటే సరిపోతుంది దానికి ఎందుకు బాగా బాధపడుతున్నారు మీరు అంటుంది అవును బాగానే ఉంది ఐడియా అని చెప్పి భోంచేసి బయలుదేరుతాడు అంటే ఇంక అప్పుడే బయలుదేరుతాడు ఆ రాత్రికే బయలుదేరి వెళ్తాడనమాట ఒక లాంత్ర పట్టుకొని వెళ్తూ ఉంటే చాలా దూరం వెళ్తాడు వెళ్తుంటే ఏమీ కనిపించదు వీడికి ఆ చీకట్లు ఎక్కడ ఏ చెట్లు ఏమీ కనిపించవు రాత్రిపూట కదా వెళ్తూ వెళ్తూ ఉంటే దూరంగా ఒక వెలుతురు కనిపిస్తుంది ఒక ఇల్లు అమ్మయ్యా ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పి అక్కడికి వెళ్తాడు వెళ్ళి తలుపు కొట్టగానే ఒక వృద్ధ దంపతులు ఇద్దరు భార్య భర్త వచ్చి తలుపు తీస్తారనమాట తలుపు తీయగానే లోపలికి వెళ్ళి ఇట్లా నాకు ఒక చెట్టు కోసం వెతుక్కుంటూ వచ్చాను నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా తినడానికి ఇస్తారా అని రా బాబు అని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు నువ్వు ఇక్కడే కూర్చో కదలద్దు ఇప్పుడే నీకు ఆహారం తెచ్చిస్తామని వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్తారు ఐదు నిమిషాలు అవుతుంది పది నిమిషాలు అవుతుంది వీళ్ళు రారెంతకు వీడికి ఏదో అనుమానం వచ్చి చూద్దామని తలుపు తీసి చూస్తాడనమాట తలుపు తీసి చూసేసరికి వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు మనము అక్కడికి వెళ్ళి తెచ్చేద్దాము ఫుడ్డు అని ఏదో మాట్లాడుకుని ఉంటారు అని అక్కడ ఒక ట్రేలో టోపీలు ఉంటాయి భార్యాభర్త చెరొక టోపీ తల మీద పెట్టుకుంటారు వాళ్ళిద్దరు దంపతులు పెట్టుకొని మాయమైపోతారు వీడికి అది చూసరికి ఆశ్చర్యం అవుతుంది అసలు ఏంటి ఇదంతా అని లోపలికి వచ్చి చూస్తాడనమాట చూసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఏదో తెలుసుకోవాలి ఏదో ఉంది ఇక్కడ అని ఇంకొక టోపీ ఉంటుంది అక్కడ ఆ టోపీ తీసి వీడు పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు నేను కూడా అక్కడికే వెళ్ళాలి అనుకుంటాడు అనగానే వీడు కూడా మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అవుతాడు ఒక పెద్ద రాజభవనం వంటశాల రాజభవనంలో వంటశాల వీడు ఫుడ్ అడిగాడు కదా ఫుడ్ తెద్దామని పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళారు వెళ్తే అక్కడ బాగా మొత్తం అన్ని లడ్లు స్వీట్లు అన్ని అన్నీ పేర్చి ఉంటాయన్నమాట టేబుల్ మీద ఉంటే వాళ్ళు అవి తీసుకుంటుంటారు తీసుకుంటుంటే వీడు ఓహో మీరు ఇక్కడికి వచ్చారా తీసుకోవడానికి అని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళు పద ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అంటారు వాళ్ళకి తెలుసు అది రాజభవనం అని వీడికి తెలియదు వీడు జస్ట్ వచ్చేసాడు అంతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని వచ్చేసాడు తప్ప అది ఏంటి అని చూడ్డు చుట్టూ చూసుకోడు ఆ ఆకలి మీద ఉన్నాడు ఆ పదార్థాలన్నీ చూడగానే మీరు కావాలంటే వెళ్ళిపోండి నేను ఇప్పట్లో రాని ఇక్కడ నుంచి ఇక్కడ ఉండకూడదు ఎక్కువసేపు అని చెప్పినా కూడా వినడు వినకుండా అవన్నీ తింటూ కూర్చొని బాగా టైం స్పెండ్ చేస్తాడు ఇంతలో రాజబట్టలు వస్తారు లోపలికి ఎవరే నువ్వేనా ఇన్ని రోజుల నుంచి ఈ ఆహార పదార్థాలన్నీ దొంగలిస్తున్నావు ఇక్కడ ఆ దొంగవు నువ్వేనా అని చెప్పి వాడిని పట్టుకుంటారు పట్టుకొని బయటికి తీసుకొని వెళ్తారు రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు మహారాజా మనం ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నాం కదా ఇదిగోండి దొరికేసాడు దొంగ వీడే నేను కాదు ప్రభో నాకేం తెలియదు అని చెప్తాడు ఏం చెప్పినా నమ్మరు ఎందుకంటే రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు కాబట్టి ఇంకా నమ్మరు అనమాట నేను కాదన్నా కూడా నమ్మరు ఇంకా వీడికి ఏం చేయాలో తెలియదు ఏమైనా సరే మరణశిక్ష వేయండి అంటాడు మరణశిక్ష వేయండి అంటే ఇంకా వీడికి ఆ కాస్తసేపట్లో ఆలోచించడం మొదలు పెడతాడు ఎలా తప్పించుకోవాలి నేను ఎట్లా తెప్పించుకోవాలి ఎట్లా తెప్పించుకోవాలి ఆలోచిస్తూ ఉంటే వాడికి వెంటనే అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆలోచనలు కూడా వస్తాయి వస్తాయి ఉపాయాలు దొరుకుతాయి అనమాట ఇంకా ప్రాణం పోతుంది అనగా వాడికి ఆలోచన వస్తుంది మహారాజా అయితే నాదొక చిట్ట చివరి కోరిక అంటాడు సరే ఎలాగో చనిపోయేవాడివి కదా నీకేం కావాలో చెప్పు అంటాడు నా టోపీ అక్కడ ఉండిపోయింది వంటసాలలో నా టోపీ తెప్పిస్తారా నేను ఒక్కసారి నా టోపీ పెట్టుకుంటాను ఇదేం కోరిక ప్లీ అదొక్కటి తీర్చండి దయచేసి నా కోరిక తీర్చండి నా టోపీ తెచ్చి ఇవ్వండి నా టోపీ పెట్టుకుంటాను అంతే నేను నా టోపీ పెట్టుకొని చనిపోతాను అంటాను సరే అంట సరే అని చెప్పి టోపీ తెప్పిస్తారు ఆ టోపీ పెట్టుకోగానే నన్ను వెంటనే ఇంటికి చేర్చేసే నన్ను వెంటనే ఇంటికి అంటాడు అనగానే అక్కడ చెడ్డం కానీ మాయమైపోతాడు మాయమైపోయి మొద్దుతో సహా మొద్దు కట్టేసి ఉంటారు పెద్ద చెట్టు మొద్దుకు దాంతో సహా ఇంట్లో ఇంటి ముందర అవుతాడు భారీ వచ్చి చూస్తుంది అరే ఇదేంటండి మిమ్మల్ని మీరే చెట్టుకు కట్టేస్తున్నారా మీరు ఇలా వచ్చారు చెట్టును తీసుకురమ్మంటే చెట్టును కట్టేసుకొని తెచ్చారే అంటుంది అదంతా తర్వాత ముందు కట్లు విప్పు నువ్వు అని చెప్పి ఆ ముద్దును తీసుకొని దాంతోనే పెద్ద ముద్దు అనమాట దాంతో పడవ చేసుకొని తర్వాత వాడు సుఖంగా ఉంటాడు ఇక్కడ ఏంటి అంటే రెండు విషయాలు మనకు మొదటేమో ఆలోచన లేకుండా ప్రమాదంలో ఇరుక్కుంటాడు అక్కడ వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇక్కడ ఉండొద్దు వచ్చేసేయి అంటే అక్కడ ఆకలి మీద అవి కావాలి ఇవి కావాలని చూస్తూ వినకుండా ప్రమాదంలో ఇరుక్కుంటాడు మొదటిసారి ప్రమాదంలో ఇరుక్కొని తప్పు చేస్తాడు కానీ రెండోసారి కనీసం మళ్ళీ ప్రమాదం వచ్చినప్పుడు తెలివి కనీసం కాస్త తెలివిని ఉపయోగిస్తాడనమాట సో వస్తుంటాయి ఒక్కోసారి మిస్టేక్స్ చేస్తుంటాం మనము ఎప్పుడు ఒకే రకంగా ఉండకూడదు అనమాట ఒకసారి కాకుండా ఒకసారి కాస్త బుర్ర ఉపయోగించాలి ముఖ్యంగా ప్రమాదాలు ఎదురైనప్పుడు మన బాగా షార్ప్ గా యూజ్ చేయాలి చాలా మంది టెన్షన్ లో అర్థం కాదు మొదటిసారి తప్పు చేసాడు ఉపయోగించకుండా రెండోసారి కనీసం తన ఆలోచనను ఉపయోగించి అక్కడి నుంచి తప్పించుకుంటాడు అది మస్తకారుడు మాయా బాగుంది మేడం